టీనేజ్ వయసులో టెక్నాలజీ మాయాజాలం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం మీద ఈరోజు మాట్లాడుకుందాం. టీనేజ్ దశ అనేటువంటిది ఒక సంధి దశ. ఇది వ్యక్తి జీవితం లోపల చాలా ముఖ్యమైనటువంటి దశ. ఇది 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులో వచ్చేటువంటి దశను మనము టీనేజ్ వయస్సుగా చెబుతూ ఉంటాం. అయితే మనిషి జీవితంలో ముఖ్యమైన దశ, అంతేకాకుండా అత్యంతమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి దశగా కూడా దీనిని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడే యవ్వనారంభం అనేటువంటిది మొదలవుతుంది. యవ్వనారంభ దశ మొదలై కొద్దిగా శారీరక మార్పులు వస్తున్నటువంటి క్రమం లోపల అనేకమైనటువంటి మార్పులు, శారీరక మార్పులు వేగవంతంగా వచ్చి వ్యక్తి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి వయసుగా చెప్పవచ్చు. అంతేకాకుండా వ్యక్తి యొక్క శరీరంలో హార్మోన్లు వెల్లువెత్తుతాయి, మామూలుగా కాకుండా వెల్లువలాగా ప్రవహించి అవి ఎంతో గొప్పనేటువంటి మార్పులను తీసుకొస్తాయి. శారీరకంగా అత్యంత ప్రధానమైనటువంటి మార్పులు, లైంగిక లక్షణాలు, అంతేకాకుండా ద్వితీయ లైంగిక లక్షణాలు కూడా ఈ దశలోపల మారుతూ ఉంటాయి అనేటువంటి విషయము మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ దశలోపల పిల్లవాళ్ళు అనలేము, కానీ పిల్లవాళ్ళకు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ వయసులో కుతూహలము, జిజ్ఞాస అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల అన్ని విషయాలను తెలుసుకోవాలనేటువంటి ఆతృత కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రకంగా పెరుగుతున్నటువంటి ఈ కుతూహలము వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా అనేక మందిని ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు టెక్నాలజీ బాగా విపరీతంగా పెరగడం వల్ల అనేకమైనటువంటి మార్పులు వేగవంతంగా మనిషి యొక్క జీవితం లోపలికి వచ్చాయి. ఉదాహరణకు ఒకప్పుడు తీసుకుంటే రేడియో, టెలివిజన్, ఈనాడు ఇంటర్నెట్, అంతేకాకుండా కంప్యూటర్లు, అలాగే ఈరోజు సెల్ ఫోన్లోనే అన్నీ వచ్చేటువంటి అవకాశము ఈ రోజున కలిగింది. అందుబాటులో అన్నీ ఉంటున్నాయి. ఈ రోజుల్లో అందుబాటులో అన్ని విషయాలు ఉండడం వల్ల మనుషులు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, చాలా ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఒక విషయం ముఖ్యంగా చెప్పాలంటే, అమెరికన్ సైన్స్ అసోసియేషన్ 1990లో ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎట్లాంటి విషయాలు బాగా పాపులర్ అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. అందులో వాళ్ళు 95% వరకు చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలను ప్రజలు చూస్తారని, అంతేకాకుండా కేవలం 5% మాత్రము ఖచ్చితంగా సెక్స్ సంబంధిత విషయాలు ఉంటాయని వారు అంచనా వేశారు. అయితే ఈ రోజున అది తలక్రిందులుగా మనకు కనిపిస్తుంది. 95% వరకు మనము ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నటువంటి అన్ని అంశాలు కూడా ఏదో రకంగా లైంగిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినవే అని మనము ఈ రోజున ప్రాక్టికల్గా తెలుస్తూ ఉన్నది. కేవలం పనికి వచ్చేటివి, తర్వాత ఉపయోగకరంగా ఉన్నటువంటి అంశాలు కేవలం 5% మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల లోపల మనకు పిల్లలను కట్టడి చేయలేకుండా, తర్వాత ఏమి అనలేకుండా, తర్వాత వాడకుండా, వాడనివ్వకుండా ఉండని పరిస్థితుల్లో సెల్ ఫోను టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఇది తల్లిదండ్రులకైనా, టీచర్లకైనా, తర్వాత సమాజానికైనా, అంతేకాకుండా మరి కొంత బంధువులకు, పెద్దలకు, అందరికి కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి అంశంగా మనకు తోస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి టైం లోపల మనం తల్లిదండ్రులుగా, టీచర్లుగా, లేకుంటే పెద్దవారిగా మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి ఇట్లాంటి అంశాలను మనం తెలుసుకోవాలంటే మనం కొన్ని సైకలాజికల్ అంశాలను మనము తెలిసి ఉండడం అంత ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా మనము అందరము కూడా
పిల్లలను ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా గమనించి వారిని అపురూపంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కౌమార దశలో అడుగు పెడుతున్నటువంటి పిల్లలను, తర్వాత సమాజాన్ని, తర్వాత వారి పిల్లలను అందరినీ కూడా మనము ఒక రకమైనటువంటి అబ్జర్వేషన్ లోపల ఉంచాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది. అంతేకాకుండా మైనర్లలో వచ్చేటువంటి శారీరక మానసిక అంశాలను, వారి యొక్క మార్పులను మనము గమనించాల్సినటువంటి అవసరము, అంతేకాకుండా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పిల్లలతో స్నేహంగా ఉంటూ, ప్రేమగా ఉంటూ వారి యొక్క కొన్ని భయాలను, లైంగిక పరమైనటువంటి భయాలను, ఇతర భయాలను తొలగించాల్సినటువంటి అవసరం కూడా ఎంతగా ఉంది. అంతేకాకుండా ఫోన్లలో పిల్లలు ఏమేమి గమనిస్తున్నారో, పిల్లలు ఎట్లాంటి వీడియోలు చూస్తున్నారో, ఎట్లాంటి అంశాలను వారు విలువైస్తున్నారో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా వారు ఒంటరిగా ఉన్నటువంటి సమయాలను మనము పూర్తిగా పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే కుటుంబ సభ్యులు పిల్లలతో ఎక్కువగా సమయం గడపాల్సినటువంటి అవసరము ఉన్నది. అంతేకాకుండా స్కూల్లో, ఇంట్లో పిల్లలకు తోడ్పాటు ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా పిల్లలు సందేహాలు తీర్చుకునేటువంటి ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం ఉండడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా స్కూల్లో, తర్వాత కాలేజీల్లో పిల్లలు వాళ్ళ యొక్క శారీరక మానసిక ఎదుగుదల పట్ల అవగాహన కల్పించడం కూడా ఎంతగానో అవసరమైనటువంటి విషయాలుగా మనకు తోస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటినీ మనం పాటిస్తే ఖచ్చితంగా పిల్లల యొక్క అభివృద్ధికి, తర్వాత వాళ్ళు డీవియేట్ కాకుండా వాళ్ళు మంచిగా చదివేట్టుగా, మంచిగా పెరిగేట్టుగా మనం చేసేటువంటి అవకాశాలు ఎంతగానో ఉంటాయనేటువంటి విషయాలు తెలుసుకుంటే పిల్లలకు అటు పెద్దలకు కూడా ఇది ఎంతో ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు.